హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అండి ఇందులో మనము కొన్ని యాడ్ చేస్తే నార్మల్ టేస్ట్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి చాలా సింపుల్ రెసిపీస్ మనం ఊరికే ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది అందుకని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇదైతే చపాతి రైస్ పూరి ఇలా దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో సింపుల్ రెసిపీ అండి సింపుల్ మెథడ్ లో ఈరోజు చేసుకోబోతున్నాం మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది చూసే ముందు ఒకసారి తప్పకుండా లైక్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం ఆలస్యం లేకుండా కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి ఈరోజు మనం హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ అండి ఒక మూడు బీరకాయలు తీసుకున్నాను చాలా లేతవి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కడాయి హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం బీరకాయలు ఎక్కువ ఆయిల్ పట్టదు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి చక్కగా ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం శనగపప్పు వేస్తే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసాను ఇలా తాలింపు అంతా చిట్పట్లు ఆడిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని చక్కగా లైట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఒక పెద్ద సైజు ఆనియన్ వేశాను ఇలా లైట్గా మగ్గిస్తే సరిపోతుంది ఎప్పుడు కానీ మాడేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి తాలింపులో మనం వేంపుకున్నామంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి ఊరికే ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు తాలింపులో వేసి చేసుకుంటే కూడా బాగుంటుంది మన తాలింపు రెడీ అయిపోయింది బీరకాయలు వేసేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా ఇప్పుడు కలిపేసుకుందాం మసాలాలు అంతా బీరకాయలకు పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి అంతా మిక్స్ వేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ము పావు టీ స్పూన్ సాల్ట్ వేసానండి చక్కగా మళ్ళీ అంత ఒక్కసారి మిక్స్ చేసుకొని మూతబెట్టి కొంచెం నీరు వచ్చేంత వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఒక టూ మినిట్స్ తర్వాత మన బీరకాయల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం చూద్దామండి చూసారా అంత ఈక్వల్గా హీట్ అయ్యి కొంచెం వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయింది ఈ టైంలో కొంచెం సిమ్ చేసుకొని మూత పెట్టాలండి ఎందుకంటే కూరగాయలు అంతా ఈక్వల్గా వేడైతే మంచిగా కుక్ అవుతాయి చూసారా సిమ్లో పెడితే ఎంత చక్కగా ఉడికిపోయినాయో ఫస్ట్ వేడయ్యేంత వరకు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని బీరకాయలన్నీ చక్కగా వేడైన తర్వాత ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి బీరకాయలు ఉడికే వరకు ఉడికించుకొని ఇలా చక్కగా కొత్తిమీర జల్లేసుకొని ఇప్పుడు మనం వేయాలనుకున్నటువంటి పౌడర్ వేసేసుకుందాం కొంచెం కొబ్బరి పొడి అండి ఒక టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసాను మరి ఫ్లేవర్ డామినేట్ చేస్తే కూడా బాగుండదు ఒరిజినల్ కూరగాయల టేస్ట్ ఉండేటువంటి ఒరిజినల్ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం కాబట్టి ఎక్కువ మసాలాలు వేస్తే కూడా బాగుండదండి లైట్గా ఉండి లేనట్టుగా వేసాను చక్కగా మన కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదండి సింపుల్ కర్రీ టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం ఇంతే చాలా సింపుల్ అండి కొంచెం కొంచెం మార్పులతో మంచి టేస్టీ కర్రీస్ మనం తినొచ్చు ముఖ్యంగా మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందండి ఫుడ్ను ఎన్ని విధాలైనా మార్చుకోవచ్చు చక్కగా ఇలా డిఫరెంట్ గా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అండి ఓకే అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే డెఫినెట్ గా మీరు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దండి తప్పకుండా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాతో ఫ్రెండ్షిప్ కొనసాగించినంత ఫీల్ అవుతాను మీ కామెంట్స్ చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతానండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చిన విషయం నచ్చని విషయం ఏదైనా పర్లేదు కామెంట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి